अन्वर अय्या वंद मंदी पनिवाळ्लनु ओक बुल्डोजर्नु आलयं दग्गर तीसुकुरा दान्नि पडगोट्टिंचाले ओरे रावुडु अब्बाई पेळ्ळि अंत वरकु आगमन्नारु अंगीकरिंचानु इप्पटिकागे प्रसक्ति लेदु देवुडि जोडिकि वेळ्ळते महापापं रा देवुडा वाडि पेरेंटि शिवुडु मरि ब्रह्म विष्णु रामुडु कृष्णुडु विनायकुडु सुब्रह्मण्यं लक्ष्मी सरस्वती पार्वती वाळ्ळु देवुळ्ळे अल्ला क्रीस्तु वाळ्ळु देवुळ्ळे वीळ्ळल्लो एवडु गोप्पवाडु वाळ्ळ वाळ्ळ नम्मकालनु बट्टि वाळ्ळ देवुण्णि गोप्पवाडु अनुकुंटारु अनि सरि पिट्टुकोवडं लेदु मा देवुडु गोप्प मा मतं गोप्प अनि ओकरिनोकरु नरुक्कुनि चूस्तुन्नारु निजंगा देवुडनि वाडु उंटे कोंतमंदिकि एंदुकु अन्नं दोरकडं लेदु కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చిమలోనే తరితులను ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా రక్షించలేడు అటువంటిప్పుడు నీ దేవుడికి పూజ ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికి అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు వెంకన్న నువ్వు సద్బ్రహ్మణుడివి వేదాలు చదివావు उपनिषत् चावा पुराणा चावा ने चले असल देवड़ी आकार आयन की आकार निराकार अट्ठे गुड़े गोपुराले वाटो विग्रहाले ने विनरा गाली देवड़ अभी मन पीलक चचिपत नीर देवड़ अभी मन तक ब्रतकले भूमि देवड़ अभी लेकिन मन को अन्न दरकद अम्मा नाना देवुडु वाळ्ळु लेकपोते मनं असले लेम चदुवु नेर्पिन गुरुवु देवुडु कष्टंलो नष्टंलो सुखंलो दुःखंलो दग्गरुंडि स्नेहितुडु स्नेहितुडु अंटे नुव्वु नाकु देवुडिवि नीकु मोक्कुतानुरा अंते गानी आ नल्ल राळ्ळकि रेपुरेक्कि कादु अंटे गुडिमेट्लकि मोक्केवाळ्ळंता मुर्गुला नैवेद्यं पेट्टि नमस्कारालु चेसेवाळ्ळंता पिच्चिवाळ्ळ गुंडु गीयिंचुकुनि पोर्ल दंडालु पेट्टेवाळ्ळंता अमायकुला अवुनु ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడు ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదూ ఎందుకో తెలుసా పెట్టిన చిరానాలు దద్దోజనాలు పులిహోరాలు మనం మెక్కుతామని తెలుసి అదే దేవుడు తింటారని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింట్రుకులు ఇస్తారన్నావు కదూ దీనికి మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుకు కూడా మొలవదు అని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు ఒరే రావుడు గీతల శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా చిచి 16000 మంది గోపికలతో సరసం 8 మంది పెళ్ళలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు వాడు చెప్పిన గీత మన తల రాత వెంకన్న నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు ఆశతో ముక్కేవాళ్ళు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దాం అనుకునే వాళ్ళు మొదటి రకం ముక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు రెండో రకం నా భూమిని సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు భయం లేదు ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు ఈ రామన్న చోదరి నిన్న జరిగింది మర్చిపోడు నీడు జరగాల్సింది వాయిదా వేయడు రేపటి గురించి ఆలోచించడు రండి రామన చౌదరి గారు నా పేరు వెంకటరావు నేను సివిల్ ఇంజనీర్ని మీరు ఎంతో గొప్ప మనసుతో బోల్డ్ అంత పొలం పోగొట్టుకొని 6 మైళ్ళ రోడ్డు వేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంట్ రోడ్డు శాంక్షన్ చేసింది ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి చెరువు గడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు 2 మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది భగవంతుడే వేయిస్తాడు అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు ఉలువేయండి రామన్న గారు ఆయన ఎవరు జటాధర్ స్వాముల వారు నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు చనిపోయారు ఫోటో ఉందా ఉంది
తల్లిదండ్రులను పూజించు బాగుపడతావు జడలు మీసాలు ఉన్న వాళ్ళని కాదు